King. Asim Premji Garu Guru Vijay ni Sammanam Chestaru Ade Vidhanga Isupana Kuda Sammanam Chestaru ఇప్పుడు మన సీనియర్ నాయకుడు అజీం ప్రేమ్జీ గారు సన్మానం చేస్తాను. ఇప్పుడు చిన్నగంది గ్రామం నుంచి మన ఖైదాబాద్ నుంచి అందాబాద్ పార్టీ మండల పార్టీ నుంచి సన్మానం చేస్తున్నారు. మన దళితాయి ఉప సర్పంచ్ మన వీరన్న సార్ ఇద్దరు దేశం మొత్తం పార్టీ నన్న పేరు అని చెప్పి ముఖ్యంగా మన అందరి టార్గెట్ మన అందరి ఆశయం రేవంత్ రెడ్డి సార్ ఆశయం కూడా గొడవగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడం ఆయన లక్ష్యం. దానికి అందరం అది కూడా గొడవల ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అవుతుందంటే గొడవల అదృష్టవంతులు తెలంగాణ రాష్ట్రం కాదు తెలుసుకోవాలి. కాబట్టి దానికి మనం అందరం కష్టపడాలి. ఏ విధంగా అయితే ఆయన ఒక ఎమ్మెల్యే ఉండి స్థానికంగా ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షంలో ఉండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఛాలెంజ్ చేస్తే వడంగల కాలేజీలు కానీ మన అభివృద్ధి కానీ రోడ్లు కానీ ఏవైతే కష్టపడి మన ప్రాంత అభివృద్ధికి ఎంత దోహదపడో మనం ఆ రుణం తీసుకున్నామంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు మనం అందరం ఆయన ఇవ్వండి ఆయన రుణం తీసుకోవాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ సన్మానం ఎందుకు అని అంటే వరంగల్ నియోజకవర్గంలో గత 35-40 సంవత్సరాల నుంచి విజయకుమార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాడు. అదేవిధంగా యూసఫ్ కూడా టీడీపీ నుంచి ఒక సామాన్య కార్యకర్తగా పనిచేసుకుంటూ ఒక మండల పార్టీ అధ్యక్షుడు కూడా పనిచేశాడు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా ఒక సామాన్య కార్యకర్తను డీసీసీ మెంబర్ గా నియమించబడలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వరంగల్ నియోజకవర్గం నుండి ఒక సామాన్య కార్యకర్తకు ఒక సీనియర్ కార్యకర్తకు న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో ఈ రోజు యూసఫ్ ను వాళ్ళ నియోజకవర్గం డీసీసీ మెంబర్లుగా నియమించడం జరిగింది. అంటే దీని ఉద్దేశం కష్టపడి పనిచేసే వాళ్లకు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎప్పుడైనా న్యాయం జరుగుతుందా అని చెప్పడం కోసమే ఈ నియామకం. ఎందుకంటే మా కుటుంబం నుంచి ఎవరిని నియమించుకోలేదు. కాబట్టి కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేస్తే వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పడం కోసం రేవంత్ రెడ్డి గారి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు, వారికి కూడా వారి వారి స్థాయిని బట్టి జిల్లా కాంగ్రెస్ పార్టీలో
అందు ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ ధన్యవాదాలు జరుపుతూ అందరూ భోజనం చేసి జాగ్రత్తగా ఉండవలసిన కోరుకుంటూ ప్రవేశిస్తున్నాను.